తెలుగువన ప్రేక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు ఒక పేరు పొందిన అందరికీ తెలిసిన కొంతమంది దృష్టిలో గొప్పవాడైన మరికొంతమంది దృష్టిలో అత్యంత ప్రతిభావంతుడైన దర్శకుడి ముందు మనం ఇప్పుడు ఉన్నాం. అది ఆయన సొంత చిత్ర మూవీస్ ఆఫీసులో. ఎస్, ఆయనే నన్ అదర్ దాన్ తేజ. చిత్రంతో మొదలైన ఆయన ప్రస్థానం ఇప్పటి వరకు ఎలా సాగుతూ వచ్చిందో మనందరికీ తెలిసిందే. ఈ శుక్రవారం ఆయన నిర్దేశకత్వంలో తయారైనటువంటి అహింస అనే సినిమా మన ముందుకు వస్తూ ఉంది. ఈ చిత్రంతో ఆయన డి సురేష్ బాబు గారి చిన్నబ్బాయి అభిరామ్ని హీరోగా పరిచయం చేస్తున్నారు. ఇదివరకే ఆయన పెద్ద కొడుకు రానాతో ఆయన నేనే రాజు నేనే మంత్రి సినిమా తీసి ఘన విజయం సాధించారు. సో ఇప్పుడు ఈ సినిమాతో ఆయన ఏం మ్యాజిక్ చేయబోతున్నారనేది అందరిలోనూ కుతూహలం కలిగిస్తున్న అంశం. ఆ సినిమాతో పాటు మరికొన్ని ఇతర అంశాలను కూడా ఆయనతో మాట్లాడి ఆయన అభిప్రాయం తెలుసుకుందాం. నమస్తే తేజ్ గారు. నమస్తే. సో అహింస, తేజ గారి మార్కుకి భిన్నమైనటువంటి టైటిల్, తేజ ఏమిటి అహింస తీయటం ఏంటి అని మొట్టమొదటి అనుకున్నారు. దానికి తగ్గట్లే ఇదిగో ఇట్లాంటి పోస్టర్తో వచ్చారు. బ్లడ్ లేకపోతే తేజ గారి సినిమా ఆ పెప్పు రాదా అనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది. సో నిజంగానే ఇది అట్లనే ఉంటుందా? యాక్షన్ ఉంటుంది. సో ఆ యాక్షన్ చేయడానికి మీ హీరో ఏమైనా కష్టపడ్డాడా? మాకు ట్రైనింగ్ అవ్వాలి. ఆ ట్రైనింగ్ అంతా ఇచ్చాం. ఓకే, ట్రైనింగ్ ఇచ్చాం. 50 కిలోలు బరువు మోసుకుని రామాయణ స్టూడియో కింద నుంచి పైదాకా పరిగెత్తాలి, ఆయన చేయించాం. మీరు ఒక ఇది పెట్టారా రోజు ఇది చేయాలి అని చెప్పి దగ్గరుండి? నాకు రోజు వీడియోలు పెట్టాలి. అవునా? దానికి ట్రైనర్. ఇలా ఎంతకాలం చేయించారు? చేశారు ఒక 1 మంత్ చేశాడు. దాని తర్వాత సినిమా మధ్యలో మోకాళ్ళు డ్యామేజ్ అయిపోయినాక మళ్ళీ స్ట్రాంగ్ అవటానికి. మోకాళ్ళు ఎందుకు డ్యామేజ్ అయినాయి? ఈ బరువు ఎత్తుకుని అమ్మాయిని భుజం మీద వేసుకుని గన్లు పట్టుకుని ఒళ్ళంత బురదతో పరిగెత్తాలి. పరిగెత్తుంటే అడవిలో జారి పడ్డాడు, పడి మోకాళ్ళ మీద ల్యాండ్ అయ్యాడు. మరి బరువు ఉంది కదా, అమ్మాయికి ఏం కాలేదు కదా? అమ్మాయికి ఏం కాలేదు. ఈ పడినప్పుడు ఈ మోకాళ్ళు పోయినాయి, 2 మోకాళ్ళు చెప్పలు పగిలే. పోయేటప్పటికి ఫిజియోథెరపీ హాస్పిటల్ 4-5 నెలలు రాల. దాని తర్వాత అది రికవర్ అయినాక మళ్ళీ రెడీ చేసి మళ్ళీ ఏమన్నానంటే మళ్ళీ అదే షాట్ తీయాలి కదా, మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ ప్రాక్టీస్ చేసుకున్నాక అప్పుడు ఓకే అంటే అప్పుడు పెట్టేశాడు. ఇదంతా చేశాడు మీకోసం, సినిమా కోసం? సినిమా కోసం నా కోసం కాదు, అతని ఫ్యూచర్ కోసం చేసుకున్నాడు. ఎవరైనా మన ఫ్యూచర్ కోసం మనం ఆలోచించాలి తప్ప ఇంకోటి కోసం చేస్తే వర్కౌట్ కాదు. విమర్శకు నిలబడే పర్ఫార్మెన్స్ ఇచ్చాడంటారా ఈ సినిమాలో అతను? అతను ఎంత బాగా చేసినా మీరు విమర్శిస్తారు, ఇది నా గ్యారంటీ. అది అంతేనా? ఎందుకంటే అతను ఉన్న సర్కమ్స్టెన్సెస్, పరిస్థితులు అటువంటి. అతన్ని కంపల్సరీ వెంకటేష్ గారితో కంపేర్ చేస్తారు, రాణా గారితో కంపేర్ చేస్తారు. ఈ పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాడు కాబట్టి భూతార్థంతో చూసి అసలు ఈడెందుకు అయ్యాడు, హీరో తప్పులేంటి అనే కనిపెట్టే పని మీద ఉంటారు కాబట్టి. అసలు ఇతను హీరో మెటీరియలేనా, మెటీరియలేనా కాదా అని ఇవన్నీ చేస్తారు కాబట్టి దానితో పోరాడాలి. నాకు ఈజీ, ఇంకా నేను పోరాడాల్సింది ఒక జయం అనే సినిమాతోనే. అదే ఈ ఇతనైతే వాళ్ళ ఫ్యామిలీ అందరితో పోరాడాలి, మిగతా హీరోలు తమ్ము చాలా పెద్ద పని. ఇప్పుడు మీకు తెలుసు వెంకటేష్ గారు కలియుగ పాండవులతో ఇంట్రొడ్యూస్ అయ్యారు, రానా లీడర్తో ఇంట్రొడ్యూస్ అయ్యారు. ఆ 2 సినిమాల్లో కూడా వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ చాలా వరకు కూడా మోర్ దెన్ పాస్ మార్క్స్ వచ్చినాయి వాళ్ళకి. అలా బాగా చేశారు, అలా వస్తాయి. వాళ్ళ ఫస్ట్ సినిమాలతో పోలిస్తే ఇతను ఓకేనా పర్ఫార్మెన్స్? లేదు మేము వదలను కదా. సో సురేష్ బాబు గారు ఈ సినిమాలో అతను, మీరు అతను సజెస్ట్ చేశారా లేకపోతే ఆయన సజెస్ట్ చేశారా, మీరే ఎంచుకున్నారా అభిరామ్? నేను మేమే ఎంచుకుని ఆయన దగ్గరికి వెళ్ళి. ఆయన ఏమి హెసిటేట్ చేయకుండా ఓకే అనేసారా? అసలు అతనితో ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు, వాడు ఉన్నాడు కదా హ్యాపీగా అని అన్నారు. కాదండి ఇది ఇది అంటే నేను ఆలోచించి చెప్తాను అని ఇంటికి వెళ్ళి కథ అన్నీ ఆలోచించి ఈ కథకి ఇతను మ్యాచ్ అవుతాడు ఓకే అని. సో మ్యాచ్ అయ్యాడు. సో ఈ సినిమాలో మీరు వేరే వేరే భాష నుంచి పేరు పొందిన తీసుకున్నారు అందులో. సో ఆల్రెడీ తెలుగులో మీ ద్వారా పరిచయం ఉన్నటువంటి సదా ఉన్నారు, అట్లాగే బాలీవుడ్ చెందినటువంటి రజత్ బేడి ఉన్నాడు, కొయ్యి మిల్లిగాయలు మంచి క్యారెక్టర్ చేసిన అతను, అట్లాగే ఒక భోజ్పురి యాక్టర్ మనోజ్ టైగర్,
సో వీళ్ళందరిని ఇంతమందిని మీరు ప్యాడింగ్ ఆర్టిస్టులుగా పెట్టి వాళ్ళ మధ్యలోకి అతను వదిలారు సో ఎలా చేయగలిగాడు వాళ్ళ మధ్యలో ఇతను అసలు అతను వాళ్ళ గురించి ఏమీ ఆలోచించల ఎందుకంటే ఇతనికి ఆ ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్ద పెద్ద యాక్టర్లు వాళ్ళందరూ అలవాటు కాబట్టి అతను వాళ్ళ మీద ఏం రియాక్ట్ అవ్వాలి అతను రియాక్ట్ అవ్వాల్సిందల్లా నా గురించి తేజ గారు అడిగాడు ఇలా చేయాలి అలా చేయాలి అని చేశాడు తప్ప ఏం ఆలోచించాడు భయభక్తులతో చేశాడా మీరు షూటింగ్ ఉన్నప్పుడు యాక్చువల్గా నాకు తెలిసి తేజ అంటే మొట్టమొదటి కొంతమంది భయపడతారు ఆటోమేటిక్గా భయమో భక్తి వచ్చేస్తాయి ఎందుకంటే నాకే నా వృత్తి అంటే భయమో భక్తి ఉన్నాయి ఆటోమేటిక్గా నా దగ్గర పనిచేసేవాళ్ళు కూడా అది వచ్చేస్తుంది ఈ పర్ఫామ్ చేసేటప్పుడు అంటే ఇప్పుడు యాక్షన్ సీన్ లో నేను చెప్పాను అతను పోరాటం ఎక్కువైపోద్దని ఇప్పటికి మీరు ఎన్ని ప్రశ్నలు వేశారంటే అతను పర్ఫార్మెన్స్ మీదే వేశారు అంటే మీరు అతను బాగా చేసేస్తాడా అని ఒక డౌట్ చేయకూడదు అని ఆశ తేజ నుంచి ఎలా అతను సార్ నేను ఒకటి చెప్పా పాస్ మార్కులు తెచ్చుకున్నాడు అతను ఓకే అనిపించుకున్నాడు అతను దైత్రమైన యాక్టర్ అనుకోండి యావరేజ్ యాక్టర్ అనుకోండి లేదా సూపర్ యాక్టర్ ఐశ్వర్య రంగారావు గారు యాక్టర్ అనుకోండి అయినా సరే నాకు క్యారెక్టర్కి ఎలా కావాలో చెప్తే అలా చేయాలి ఆ క్రమంలో మీరు ప్రపంచ భూమి మీద ఏమేమి ఐడియాలు ఉన్నాయో సామ భేద దాన దండోపాయాలు కాకుండా బిజినెస్ ఐడియాలు మార్కెటింగ్ ఐడియాలు కాళ్ళు పట్టుకునే ఐడియాలు ఏ ఐడియాలు ఉన్నా అన్నీ వాడేస్తాను నాకు అది రావాలి రిజల్ట్ ఒకవేళ పక్కన ఉన్న ఒకరిని పొడిస్తే ఇతను ఫీల్ వస్తుందంటే పొడిచేస్తాను నాకు సినిమానే బాగా రావాలి అతనేం ఫీల్ అవుతున్నాడు నేనేం ఫీల్ అవుతున్నా అయ్యి ఎప్పుడు తేజలా లేవు రావు రావు అంతే మీరు ఏదైతే అనుకున్నారో మీ మైండ్లో ఏదైతే ఉందో అది స్క్రీన్ మీద రావటం మీకు కావాల్సిందే దానికోసం ఎంత కష్టమైనా మీరు పడతారో అవతలాల చేత కూడా పడిస్తారు కాదు ఈ సినిమా షూటింగ్ టైంలో అభిరామ్ ఫ్యాన్స్ కూడా వచ్చారని చెప్పేసి వినపడింది నిజమేనా అది అభిరామ్ ఫ్యాన్స్ కాదు వెంకటేష్ గారు ఫ్యాన్స్ అవునా వచ్చారు షూటింగ్ జరుగుతుంటే ఎందుకులే మనం ఇక్కడ ఉంటామని వెళ్ళిపోయారు మీరు టార్చర్ పెడుతుంటే నన్ను చూస్తేనే వెళ్ళిపోతారు టార్చర్ పెట్టక్కర్లా ఏం మాకు అర్థం అంటే అభిరామ్ పాపం ఉంది తిడుతూ ఉంటే పాపం తట్టుకోలేక వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయి కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు వాళ్ళు ఏం ఫీల్ అవుతారు నాకెందుకు ఈ సినిమాకి సంబంధించి అంటే నెక్స్ట్ అతని ఫ్యూచర్కి ఈ సినిమా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చా సురేష్ బాబే చెప్పారు బాగా మంచి ఫౌండేషన్ ఇది మీరు మొట్టమొదట లవ్ స్టోరీలు మంచి మంచి లవ్ స్టోరీ ఇది కూడా అదే కోవకు సంబంధించిందా ఇది వేరే స్టైల్ లవ్ స్టోరీ లవ్ బేస్డ్ కథ కాదు కాదు మీరు సినిమా చూస్తే అర్థం అంటే ప్రధానంగా ఏ జానర్ సినిమా అనుకోవచ్చు యాక్షన్ ఫిలాసాఫికల్ ఫిలాసాఫికల్ థ్రిల్లర్ మీ ఫిల్మోగ్రఫీలో ఈ సినిమా ఏ స్థాయిలో నిలబడుతుంది అనుకో అది నేను కాదుగా నిలబెట్టేది నిలబెట్టే వాళ్ళని అడగాలి ఆడియన్స్ చూసినాక ఆడియన్స్ చేతిలో ఉంది ఆడియన్స్ చూసినాక వాళ్ళు ఇప్పుడు ఒక సినిమా సక్సెస్ అవడానికి కారణం ఈ దీంట్లో కథ స్ట్రాంగ్గా ఉంది పాటలు బాగున్నాయి ఇవన్నీ పక్కన పెడితే ఆ రోజు ఆడియన్స్ ఈ సినిమా చూసే మూడ్ ఉండాలి ఆ మూడ్కి ఈ కథ మ్యాచ్ అవ్వాలి అందుకని ఒక్కోసారి పెద్ద సినిమాలు సరిగా ఆడవు చెత్త సినిమాలు సూపర్ హిట్లు అయిపోతుంటాయి మీరు కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు ఎందుకు ఏం బాగాలేదు ఏం బాగాలేదు కదా ఎందుకు ఆడింది అని అది ఎందుకంటే వాళ్ళ సినిమాకు ఉన్న ఎమోషన్ ఆడియన్స్ ఉన్న ఎమోషన్ మ్యాచ్ అవుతాయి అప్పుడు ఆడేస్తాయి సో ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు నేను చెప్పలేను కానీ ఏ రేంజ్లో నిలబడుద్ది అనేది రిజల్ట్ తర్వాతే తెలుస్తుంది నేను చెప్పలేను మన ఆశా జీవులం కాబట్టి ఇది బాగా ఆడాలి సూపర్ హిట్ అవ్వాలి ఆ రికార్డు దాటాలి ఏది రికార్డు దాటాలని ఓ ప్లాన్లు వేసుకుంటాం కానీ అది ఏ రేంజ్లో ఉంటుంది అనేది మనకు రికార్డులు అవసరం ఎవరు ఎక్కువ మందికి రీచ్ అయితే అదే కావాలి మనకు జనం ఎక్కువ మందికి రీచ్ అయితే రికార్డులు ఇప్పుడు అర్థం లేవు కదా ఏ సినిమాకి ఆ సినిమాకి రికార్డులు ఏవో చెప్పేసుకుంటూ ఉంటారు మీరు నిజంగా ఇవన్నీ చూసుకుంటే మీకు మీరేమనుకుంటుంటారు నిజంగా ఈ రికార్డుల గురించి మా జరుగుతున్న ఈ ప్రచారాలు ఏవైతే ఉంటాయి సోషల్ మీడియా తెగ జరుగుతూ ఉంటాయి కదా అంత ఆలోచించిన అన్ని ఆలోచిస్తే మనకు అదరాయి సో ఆల్రెడీ వెంకటేష్ గారు ఈ సినిమా చూశారు సురేష్ బాబు గారు చూశారు సో వాళ్ళు మీకు ఇచ్చినటువంటి కామెంట్ కానీ కాంప్లిమెంట్ కానీ ఏంటి అది బయట రంగానే వాళ్ళ మదర్ వచ్చి థ్యాంక్ యూ చెప్పారు అభిరామ్ గారి మదర్ వచ్చి థ్యాంక్స్ తేజ బాగా చేయించావు సారీ ఎనఫ్ చాలు కదా అదే వెంకటేష్ గారు కూడా గుడ్ అని బాగా చేయించేవాడితో యాక్చువల్లీ ఎన్ని వర్కింగ్ డేస్ పట్టాయి మీకు ఈ సినిమాకి 90 అనుకుంటాను అండి 90 అంటే కాస్త ఎక్కువ కింద లెక్క అంటే మేము వెళ్ళిన లొకేషన్లు అంత కష్టం 720 or 820 మెట్లు దిగాలి ఎక్కడది మధ్యప్రదేశ్లో బృహస్పతి కుండ అని ఒకటి ఉంది అది దిగాలి ఓకే దిగి కింద షూటింగ్ చేసుకుని మళ్ళీ పైకి ఎక్కాలి మొత్తం ఎక్విప్మెంట్ తీసుకుని ఈ మధ్యలో కెమెరా కింద పెట్టాలి ఆ పైన ఆ మెట్లన్నిటి పైన హీరో ఉంటాడు అతనికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి ఓకే ఒకసారి ఎక్కొచ్చేటప్పటికి అయిపోతారు నేనేంటంటే కింద కెమెరా పెట్టి పైకి వెళ్ళి అతనికి చెప్పి మళ్ళీ కిందకు వచ్చేవాడిని మీరు కూడా ఈ మెట్లన్నీ ఎక్కటం రోజుకి 4 సార్లు చేసేవాడిని నేను
టైం పట్టుద్ది కదా. ఫిజికల్గా మీరు కూడా ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డారు అయితే. ఎప్పుడు కష్టపడతా, కష్టపడను, ఇష్టపడతా. అదే ఆ ఇష్టం మీద ఇది కష్టం అనిపించదు? ఇష్టం కష్టం. నేను సినిమా ఎలా పనిచేస్తానంటే, కొంతమంది కష్టపడి పనిచేస్తారు, కొంతమంది ఇష్టపడి పనిచేస్తారు. నేను ఆ రెండు కాదు, ఇంకెక్కువ. ఆ రెండు కాదు, ఇష్టపడి కంటే ఎక్కువ, కష్టపడి కంటే ఇంకెక్కువ. ఓకే, ఇంకో వేరే లెవెల్ అనుకోవాలి దానికి. వేరే లెవెల్ అంటే మీరు ఊపిరి పిలుస్తారు కదా, ఇష్టపడి పిలుస్తారా కష్టపడి పిలుస్తారా? మనకి తెలియకుండా జరిగిపోయేవి. అది నాది, నేను పని అలా చేస్తాను. సో అది ఒక సహజ సిద్ధమైన వ్యవహారంగా మీకు జరిగిపోతుంటుంది. సో ఇప్పుడు మీరు ఈ ఇండస్ట్రీకి వచ్చి మీ కెరీర్ బిగినింగ్లో తేజ ఆయన ఎంత ఫిట్నెస్తో ఉన్నాడో మీరు ఈ లెక్కలు చెప్తామంటే, ఇన్ని 700 పైగా మెట్లు, ఆల్మోస్ట్ 800 మెట్లు ఎక్కి దిగటం ఏం చూస్తుంటే, అసలు ఏంటి మీ ఫిట్నెస్ రహస్యం ఏంటి అసలు? నేను మనసులో భారాలు మోయను కాబట్టి శరీరంతో ఏ భారమైనా మోయగలను. కానీ మీకు చాలా మానసికంగా ఒత్తిళ్ళు కూడా జరిగాయి, ఆర్థికపరమైన ఒత్తిళ్ళు జరిగాయి, కెరీర్ పరంగా ఒత్తిళ్ళు. ఎట్లా ఓవర్కమ్ చేస్తారు వీటిని? అంటే మనసులోకి ఎట్లా రాకుండా ఉంటాయి అసలు మీకు ఆ బాధ? యాక్సెప్ట్ చేస్తాం, ఈ తప్పు జరిగింది, అది నేనే చేశా, ఈ తప్పుకి నేనే బాధ్యుడిని అని యాక్సెప్ట్ చేసామనుకోండి, ఈజీగా ఉంటుంది. ఇది వాడి వల్ల చేసాం, దీనివల్ల చేసామని కారణాలు ఎత్తుకుంటున్నాం అనుకో, వేరే వాళ్ళ మీద నెట్టడానికి. ఓకే, దాంతో భారం పెరిగిపోద్ది. ఏ తప్పు చేసినా మన వల్లే చేస్తాం, ఇంకోళ్ళ మీద నెట్టకుండా మనం యాక్సెప్ట్ చేసామనుకోండి, బరువే ఉండదు. కెరీర్లో అలాంటి సందర్భాలు ఎప్పుడు తటస్థించలేదు? కెరీర్లో ఎప్పుడు ఉన్నా కూడా అదే తప్పు గిప్పు అనుకున్న ఎక్స్పీరియన్స్ అనుకుంటా. అంతే, ఎప్పుడు దేనికి రిగ్రెట్ అవ్వలేదు మీరు దేనికి? అవును, ఇప్పుడు ఒక సినిమా ఫ్లాప్ అయింది, ఫ్లాప్ అయిందంటే మనం నేర్చుకున్నాం ఎలా సినిమా తీయకూడదు అని నేర్చుకున్నాం, ఈ తప్పు ఎలా చేసాం అది అలా ఎలా చేయకూడదు అనేది నేర్చుకుంటాం, ఎడ్యుకేషన్ అన్నమాట. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది లేవు లైఫ్లో, ఎడ్యుకేషనే ఉంటుంది. కొన్ని మనం సక్సెస్ అనుకుంటాము, మనం అనుకుంటాం, అది అన్నీ టెంపరీ. అంటే ఇవాళకి ఈ ఆ క్షణానికి అది సక్సెస్ కావచ్చు, ఆ క్షణానికి అది ఫెయిల్యూర్ అవచ్చు, దాని దాటి ముందుకు పోవాల్సిందే కదా, కాలం అయితే ఆగదు కదా. రెండు అదే టెంపరీ. బట్ అట్లా వ్యక్తిగతంగా కూడా మీరు సఫర్ అయిన సందర్భాలు ఉంటాయి, నాకు తెలిసి మీ చిన్న అబ్బాయి విషయం కానివ్వండి, చాలా చిన్న వయసు అంత చిన్న బాబు పోవటం అనేది ఎవరికైనా గారాల పుత్రుడు అంటారు చిన్నవాళ్ళని పిల్లల్ని. అట్లా మీరు ఆర్థికంగా సఫర్ అయిన విషయాలు? ఆర్థికం ఏముంది లేండి, అది పెద్ద సమస్య కాదు. మీ బాబు పోయినప్పుడే మీరు దాన్ని మనం ఏమి చేయలేము, డబ్బులు పోతే వస్తాయి, హెల్త్ పోతే రాదు. పెద్ద అబ్బాయి ఇప్పుడు ఏం చేయ, ఎక్కడ ఉన్నాడు? ఇక్కడే ఉన్నాడు, నాకు తెలిసి న్యూయార్క్ ఎక్కడికి వెళ్ళినట్టున్నాడు కదా, అప్పుడప్పట్లో చదువుకోవడం కోసం అయిపోయింది వచ్చాడు. ఐలా, ఐలా ఏం చేస్తుంది? కూడా చదువు అయిపోయింది, అయిపోయింది, ఇప్పుడు దిగుద్ది వ్యాపారంలోకి. సో ఇతను ఇంట్రెస్ట్ ఏంటి? వీళ్ళిద్దరూ ఇండస్ట్రీలోకే వస్తారు. ఆల్రెడీ చూస్ చేసుకున్నారా దేందులోకి రావాలి ఏంటి అనేది? అదే రోజు రోజు మారుతుంటుంది కదా, నేనేంటంటే ఫిక్స్గా ఉన్నాను, నేను ఇది వాళ్ళు ఇది చేస్తాం అని సోమవారం చెప్పారు, ఓకే అని ట్యూస్డే మార్చుకున్నారు, అది కూడా ఓకే. ఓకే, నిన్న ఇది అన్నావు కాబట్టి ఇదే చేయాలి అన్నా. మీరు ఏ రకమైన ఒత్తిడి చేయరు వాళ్ళ మీద? ఎవరిని చేయను, ఓన్లీ కెమెరా ముందు చేసే నటులు మాత్రం నాకు కావాల్సింది చేయాలి అంతే, మిగతా టైంలో ఎవరు ఏం చేసినా ఏం పట్టించుకోరు. నెగిటివిటీ అసలు దగ్గరికే రానేరు మీరు. నేను ఎవరి గురించి నెగిటివ్ మాట్లాడను? ఏదో రామ్ గోపాల్ గారికి స్కూల్ నుంచి వచ్చినా కూడా, రామ్ గోపాల్ స్కూల్ అంటే ఓకేనా మీకు? మీ ఇష్టం వచ్చిందనండి, ఆయన అభిమానిస్తారు కదా. మీరు ఆయన నన్ను స్కూల్ అన్నా స్కూల్ కాదన్నా నేనేమి వాదించను, మీ ఇష్టం వచ్చిందనండి. నా సినిమా ఎఫెక్ట్ కానంత వరకు మీరు ఏదన్నా నాకు ఓకే. మీరు చాలా కాలం ఆయనతో ట్రావెల్ అయ్యారు, జర్నీ చేశారు కదా, ఒక సినిమాటోగ్రాఫర్గా కెమెరా డిపార్ట్మెంట్లో పనిచేశారు, దానికంటే ముందు వేరే వేరే డిపార్ట్మెంట్లో కూడా పనిచేశారు, ఆయనతో పాటు తెలుగు సినిమాలు హిందీ సినిమాలు చేశారు, అమెరికాన్ లాంటి పెద్ద స్టార్ని 2-3 సినిమాలు చేశారు అనుకుంటా. రామ్ గోపాల్ వర్మ అనే ఒక వ్యక్తి ఈరోజు మీరు అంటే మీరు ఆయనతో అంతకాలం పనిచేసిన వ్యక్తి ఈరోజు చూస్తే ఆయన మీద వచ్చే విమర్శలు కానివ్వండి, అంటే ఆయన ప్రవర్తనే విమర్శలు తావిస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయం. ఈరోజు ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని దానికి ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నారు, అంటే ఒక ఎలాంటి డైరెక్టరు, ఒక శివలాంటి గొప్ప సినిమాతోటి, గొప్ప సినిమా మీన్స్ అప్పుడు అది ట్రెండ్ సెట్టర్గా, సో అలాంటి డైరెక్టర్ ఈరోజు ఇలా వచ్చాడని చాలామంది ఆయన్ని అభిమానించే వాళ్ళు బాధపడుతున్న సందర్భం ఇది. సో మీరైతే ఆయనకి ఇంకా ఎక్కువ క్లోజ్, సో మీరు ఆయన ఈ ప్రయాణాన్ని ఎలా చూస్తారు అసలు? అంటే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మనకు నచ్చినట్టు ఉండాలంటారా? ఎవరు అనక్కర్లా, ఎవరికి కావచ్చినట్టు ఉండాలి ఆయన?
జనరల్ గా అడుగుతున్నా ఆయన మంచి కోరే ఆయన క్లోజ్ గా ఉండే వాళ్ళు గాని ఆయన అభిమానించే వాళ్ళు గాని రామ్ గోపాల్ వర్మ ఈ విధంగా ఉండాలి అనుకుంటున్నారా అంటే ఇంకా గొప్ప గొప్ప సినిమాలు తీస్తూ ఆయన అదే ఎదగాలి ఇంకా ఇంకా పేరు తెచ్చుకోవాలి అంటే వీళ్ళు అనుకుంటున్నారు ఆయన ఇలా ఉండాలని సో వాళ్ళకి ఎలా కావాలో ఆయన ఉండాలి అట్లా రామ్ గోపాల్ వర్మ గారిని అభిమానించి ఒక 10 మంది ఉన్నారు రామ్ గోపాల్ వర్మ గారు ఇప్పుడు ఉంటున్నట్టు కాకుండా మాకు కావాల్సినట్టు ఉండాలి అనుకుంటున్నారు అదేనా వాళ్ళు ఏం అంటే ఇంకా ఆయన మంచి గొప్ప గొప్ప సినిమాలు తీస్తే చూడాలని వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు ఒక స్కెచ్ చేసుకుని ఆ స్కెచ్ ప్రకారం రామ్ గోపాల్ వర్మ బతకాలంటున్నారు అది ఎట్ట కుదురుద్ది సార్ నాకు కావాల్సినట్టు మీరు ఉంటారా ఉండవు నాకు కావాల్సినట్టు మోడీ ఉంటారా అదే అసలు ఇల్లాజికల్ అసలు కొంతమందికి రామ్ గోపాల్ వర్మ ఇట్ట ఉండాలి కాబట్టి అతని లైఫ్ అతనికి నచ్చినట్టు కాకుండా మాకు నచ్చినట్టు ఉండాలి మాకు నచ్చినట్టు సినిమాలు తీయాలంటే న్యాయమేనా మీరు చెప్పండి అది అది న్యాయం కాదు అన్యాయం అది ఎవరి ఇష్టం వాళ్ళదే ఎంత అన్యాయం సార్ ఇది రామ్ గోపాల్ వర్మ అతనికి ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు మాకు ఇష్టం వచ్చినట్టు ఉండాలంటే అసలు ఆ హక్కు లేదు మనకి మోడీ గారికి కూడా లేదు ఎవరికి ఉండదు ఇప్పుడు ఒకవేళ ఇందిరాగాంధీ వచ్చి కూడా ఇందిరాగాంధీ కిందకి దిగొచ్చి కూడా తేజ నువ్వు ఇలా కాదు సినిమా తీయాల్సింది ఇలా అంటే నేనెట్టు తీస్తా ఆమె కాల్చినట్టు అలా జరగదు ఆయన కాల్చినట్టు ఆయన ఉంటాడు మీకు కాల్చినట్టు మీరు ఉండండి నచ్చితే చూడండి లేదట్లేదు సింపుల్ లైఫ్ సింపుల్ కదా ఎందుకు కాంప్లికేట్ చేసుకుంటున్నారు కలుస్తుంటారు మీరు ఇప్పుడు అంటే నాకు రామ్ గోపాల్ వర్మ ఇద్దరికి మేము బాగా క్లోజ్ ఇద్దరికి మెమరీ ఎక్కువ శివ నిర్ణయం చేసాం క్షణక్షణం నిర్ణయం చేసాం మా శివ మొన్న తీసాం నిన్న రాత్రే కలిసాం అన్నట్టు ఉంటుంది ఎందుకంటే మెమరీ స్ట్రాంగ్ కాబట్టి సో డిస్టెన్స్ డిస్టెన్స్ పెరిగినట్టు ఉండదు అంటే జ్ఞాపక శక్తి ఎక్కువ ఉందనుకోండి గట్టిగా ఉందనుకోండి ఏది మర్చిపోం కాబట్టి అన్నీ నిన్న మొన్న జరిగినట్టు ఉంటాయి జ్ఞాపక శక్తి లేని వాళ్ళు వీక్గా ఉండేవాళ్ళకి ఏంటంటే అదో 10 ఏళ్ల క్రితం జరిగింది అలా అనిపిస్తుంటుంది అలా చూస్తారు దాన్ని మీరు నేను చెప్పిన పాయింట్ కరెక్టే కదా రామ్ గోపాల్ వర్మ గారు మనకి ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఉండదు ఆయన ఏదైతే ఉన్నారో దాంట్లో ఆయన హ్యాపీగా ఉన్నారు అని మనం అనుకోవచ్చు అసలు మనకి రామ్ గోపాల్ వర్మ ఎలా ఉండాలి అని డిస్కస్ చేసే హక్కే లేదు మనకి మీకు కానీ నాకు కానీ ఫోన్లో కూడా మీరు ఏమి మాట్లాడుతుంటాం ఏమైనా మీరు సలహాలు అవి తీసుకోవడం ఎవరికి ఏమన్నా మా అబ్బాయి కూడా ఏమన్నా అదే నెక్స్ట్ ఏం చేయాలి అంటే నన్ను అడగద్దు నీకు నచ్చింది చేయంట అని చెప్పేస్తారు అసలు సజెషన్స్ ఏమి ఎవరు ఏది రైట్ ఏది రాంగ్ నీకు తెలుసు కదా రైట్ ఆ రైట్ అయితే చెయ్యి ఇప్పుడు నేను మిమ్మల్ని ఎట్ట అడిగా రామ్ గోపాల్ వర్మ గారు ఎలా ఉండాలి అనేది యువతలాలు అడుగుతున్నారు దానికి తగినట్టు ఉండాలనగానే మీకే ఆన్సర్ వచ్చేసింది కదా అలాగే అడుగుతా మీరేమనుకుంటారు మీకేమన్నా అది అంటే హ్యాపీగా ఉంటుంది మీకు ఆయన నాకు ఇష్టమైన పని సినిమా తీయటం సార్ అంతే మిగతా విషయాలు ఏమి పట్టించు ఆ సినిమా తీయటానికి ఎవరైనా అడ్డం పడుతున్నారు అంటే అప్పుడు కత్తి తీసుకుని యుద్ధంలోకి దిగుతా దానికి అది కాకుండా వాడు అవతలాడు ఏమైనా చేయనివ్వండి నన్ను తిట్టాడు బూతులు తిట్టాడు ఏం పట్టించుకున్నాను మళ్ళీ అదంతా బాగానే మాట్లాడతాను నేను అతను నేను తిట్టాడు కదా అంటే తిడతాం అతని బుద్ధి మాట్లాడతాం నా బుద్ధి అంట అది అంతటితో అయిపోయింది మనం మారకూడదు అవతలాలు గురించి మనం మార్చాలని కూడా ట్రై చేయకూడదు అంటే మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు అట్లా వాళ్ళు కూడా ఇలాగే ఫస్ట్లో చిన్నప్పుడు ఉండేది ఇట్ట చేశాడు చెప్పాలి మనం కొంచెం స్ట్రాంగ్ అయినాక ఈ సంగతి చెబుదామని స్ట్రాంగ్ అయిపోయినాక మరీ అల్పుల్లాగా అనిపించేవాళ్ళ వదిలేటం అంటే చాలా నాకు తెలిసినంత వరకు మీది చాలా పెద్ద ఫ్యామిలీ అంటే బాగా సంపన్నవంతమైన ఫ్యామిలీ పెద్ద మేడల్లో బతికిన వాళ్ళు అలాంటి వాళ్ళు సో నాన్నగారికి వ్యాపారాలు నష్టం వచ్చిన తర్వాత మీరు కింది బాగా ఆ డౌన్ స్టేజ్ కూడా చూశారు ఆర్థికంగా అని కూడా విన్నాను నేను సో ఇవన్నీ కూడా ఈ మానసికంగా మీ మీద ప్రభావం చూపి తేజ యొక్క ఆ ఫిలాసఫీ ఏదైతే ఉందో ఈరోజు ఈ ఫిలాసఫీకి అవి ఫౌండేషన్ ఉపయోగపడ్డాయి అంటారా లైఫ్లో మనం చూసే ఎక్స్పీరియన్సెస్ అన్నీ మన కొన్ని జాగ్రత్తలు కొన్ని లెక్కలేనితనాలు మనం 10 ఏళ్ల క్రితం కొన్ని ఇంపార్టెంట్ అనుకున్నాయి ఇప్పుడు బాగా వేస్ట్ పనికిరాని అన్నట్టు అనిపిస్తుంటాయి అప్పుడు పనికిరాని అనుకున్నవన్నీ ఇప్పుడు బాగా విలువ పెరిగిపోతుంటాయి లైఫ్లో రోజు రోజు మారుతుంటాం మనం చిన్నప్పుడు మిమ్మల్ని ఎవరు కంట్రోల్ చేయటం అట్లాంటిది ఏం లేదా అంటే మా మదర్ చిన్నప్పుడే 3 and 4 అప్పుడు పోయారు కొన్ని రోజులకి మా ఫాదర్ పోయారు ఇద్దరిని కోల్పోయారు పేరెంట్స్ ఇద్దరిని చిన్నతనంలోనే ఆల్మోస్ట్ కోల్పోయారట అప్పుడు అక్కడ నుంచి ఒక్కొక్కళ్ళు ఇళ్లలో ఉంటా అలా వచ్చాం కాబట్టి ఇది వస్తుంది కదా ఎక్కడ ఎవరి దగ్గర ఎట్లా ఉన్నామో ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలి అనే లోక జ్ఞానం పెరుగుద్ది కదా ఈ క్రమంలో టి కృష్ణ గారి యొక్క ఇది కూడా మీకు ఆయన కూడా సినిమా పనిచేశా ఓకే ఏ సినిమా చేసి వందే మాతరం దేవాలయం
ఏ డిపార్ట్మెంట్ లో చేశారు ఆయన కెమెరా డిపార్ట్మెంట్ సో ఆయన కూడా మిమ్మల్ని అప్పుడు కొంచెం అంటే బాగా చూసుకునేవాళ్ళు అని చెప్పేసి లేదు ఆయన బాగా మాట్లాడేవాడు అంతే ఆయన చూసుకుంది ఏమీ లేదు యూనిట్ లో ఆయన యాటిట్యూడ్ బాగుండేది అంటే ఆధారంగా చూడటం అనేది అందరితో బాగా మాట్లాడేవాడు బాగుండేది ఆయన పని డైరెక్షన్ చెప్పే పద్ధతి డైలాగులు నేర్పే పద్ధతి అవన్నీ చూస్తుండేవాళ్ళు ఇంపాక్ట్ ఉంటుంది కదా మన మీద దానివల్లే గోపిచంద్ గారు మీకు మెయిన్ అది వాళ్ళ ఫాదర్ టి కృష్ణ గారు నాతో బిహేవ్ చేసిన పద్ధతి నచ్చటం వల్ల ఆయన మంచితనం వల్ల గోపిచంద్కి ఇచ్చారు జయం సినిమాలో మనం మనం బాగా కరెక్ట్గా ఉంటే మన పిల్లలకి చాలా హెల్ప్ అవుతుంది అదే పెద్ద ఆస్తి వాళ్ళకి ఇచ్చేది టి కృష్ణ గారు గోపిచంద్కి ఇచ్చిన పెద్ద ఆస్తి ఏదంటే తేజ అనేవాడితో కూడా ఒక ఫోర్త్ అసిస్టెంట్ అయిన తేజతో కూడా బాగా మాట్లాడుతున్నాం ఆయన ఇచ్చిన పెద్ద ఆస్తి సో ఒక రంగం ఆయనకు చెప్పాలంటే అలా గోపిచంద్ గారికి అంటే దాని మించిన ఆస్తి లేదు అవును ఫాదర్ గుడ్ విల్ ఫాదర్ గుడ్ విల్ తోటి ఆయనకి అవకాశాలు వచ్చినాయి ఆయన కూడా అతను కూడా సద్వినియోగం చేసుకున్నాడు ఆ టైంలో పిల్లలుగా మీరు ఒక అతను ఆయనకి ఒక వేరే ఫేజ్ ఇచ్చారు ఇట్లా మీరు హీరోగా ఇంట్రొడ్యూస్ చేశారు కొంతమంది చిత్రంతో ఉదయ్ కిరణ్ని జయంతో నితిన్ని జయ్తో నవదీప్ని సో వీళ్ళందరూ ఇలా వెళ్ళి ఈరోజు ఆదిపిని శెట్టి ఆదిపిని శెట్టిని చాలామంది కాజల్ని సో వీళ్ళందరూ మీరు ఎవరైతే పరిచయం చేశారో వాళ్ళందరూ కూడా తర్వాత కాలంలో మంచి పేరు తెచ్చుకున్నారు కొంతమంది హీరోలుగా స్టార్లు అయ్యారు సో వీళ్ళందరూ చూసుకుంటే ఎంతమంది యాక్టర్స్ని మీరు పరిచయం చేసి వారు ఈరోజు మంచిగా పేరు తెచ్చుకొని అంటే వాళ్ళు కూడా మమ్మల్ని పరిచయం చేసిన తేజ గారు అని చెప్పుకునే ఒక మంచి పేరు తెచ్చుకోవటం అనేది మీకు ఒక సంతృప్తి కలిగించే అనిపిస్తుంటుందా ఇట్లా ఇట్లా మీరు ఒకసారి చూసుకుంటే ఆదరించండి అసలు చూసుకోండి వాళ్ళు ఎప్పుడైనా కలిసినప్పుడు కానీ ఇట్లా మాట్లాడతాను చూసుకోవటాలు నా వల్ల నువ్వు వచ్చేవనటం కానీ వాళ్ళు ఇట్లా మనం అది నాది కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని కానీ ఏమి ఎదురు చూడండి ఏమి చేయండి చాలామంది పరిచయం చేస్తుంటారు కానీ తేజ పరిచయం చేసిన వాళ్ళు ఎక్కువగా ఇలా పేరు తెచ్చుకోవటం వెనక ఏంటి రహస్యం యాటిట్యూడు వర్క్ యాటిట్యూడ్ అనేది ఒకటి ఉంటుంది వర్క్ చేయటం అనేది ఒకటి ఉంటుంది అవుట్ ఆఫ్ వర్క్ ఎలా బిహేవ్ చేయాలి అవన్నీ కూడా నేర్పుతుంటా దానివల్ల కెరియర్ సక్సెస్ అవడానికి హెల్ప్ అవుతుంది ఓకే సిన్సియారిటీ వస్తుంది మీరు చెన్నైలో పెరిగారు ఎక్కువ కాలం పుట్టింది కూడా చెన్నై కదా సో అక్కడే అన్నీ చూశారు ఉత్థాన పతనాలు అంటారు కదా అంటే ఆర్థికంగా పై స్థాయి కింది స్థాయి అన్నీ అక్కడే చూసేశారు హైదరాబాద్కి వచ్చారు తర్వాత బాంబే వెళ్ళారు అక్కడ సినిమాలు పనిచేశారు మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఆల్మోస్ట్ ఇక్కడే సెటిల్ అనుకోండి ఈ మూడు నగరాలు మీకు నేర్పించినాయి అంటే నీ పని నువ్వు చేయి జరిగే జరుగుద్ది అంతే 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 సింపుల్ బాంబేకి మనకి ఇక్కడ హైదరాబాదు ఈ సినిమా కల్చర్కి ఏమన్నా మీకు తేడా కనిపిస్తుందా ఒకే రకంగా అనిపించింది మూడు సిటీలకి తేడా ఉంటుంది చెన్నై వేరే స్టైలు బాంబే వేరే స్టైల్ హైదరాబాద్ వేరే స్టైల్ బాంబే అనేది మీకు సంబంధించిన వారు మీ కెరీర్ సంబంధించిన వారికి దానికి ఎలాంటి స్థానం ఇస్తారు బాంబేకి బాంబే సిటీ అంటే నాకు బాగా ఇష్టం మంచి సిటీ టాలెంట్ ఉండే వాళ్ళని సక్కసక్కసక్కగా పైకి తీసుకొచ్చేస్తారు అక్కడ ఓకే ఏం బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ ఏం చూడరు హైదరాబాద్లో టాలెంట్ ఉండొచ్చు కానీ కొంచెం కష్టం గ్రూప్స్ ఉంటాయి ఇక్కడ అంటే ఒక్కొక్క రకరకాల గ్రూపులు ఉంటాయి ఈ గ్రూప్ వాళ్ళు ఆ గ్రూప్లోకి వెళ్ళరు ఆ గ్రూప్ వాళ్ళు ఇక్కడికి రారు అలా ఉంటుంది ఇక్కడ అంటే గ్రూప్ ఇచ్చిన దేని బేస్ చేసుకుని ఉంటుంది అంటారు మీరు వాళ్ళ సర్కిల్స్ వాళ్ళందరూ కలిసి పైకి వచ్చారు కాబట్టి అదొక గ్రూప్ ఉంటుంది ఇదొక ఒకవేళ రకరకాల ఫ్యాక్టర్స్తో గ్రూప్స్ ఉంటాయి ఆ గ్రూప్స్ వాళ్ళు మారరు ఇక్కడ బాంబేలో అలా కాదు ఏ గ్రూప్లో ఎక్కడ ఎవడన్నా సరే టాలెంట్ ఉంటే తీసుకొచ్చి పెట్టేసుకోండి అది ఈ గ్రూప్లు క్యాస్ట్ మీద అయితే బేస్ అయ్యి ఉండవు కదా ఇక్కడ ఉంటాయి అలా కూడా ఉంటాయా క్యాస్ట్ నేను క్యాస్ట్ బేస్ చేసి ఏమి చేయను ఉన్నాయో మరి నాకు తెలియదు నిజానికి మీరు ఒక అగ్రవర్ణం నుంచే వచ్చిన వాళ్ళు కానీ ఎప్పుడు కూడా మీరు దాన్ని యూజ్ చేసుకున్న సందర్భం అయితే ఇప్పుడు నేను చూడలేదు అసలు నాకు తెలిసి మీరు అసలు ఇంటి పేరు కూడా వాడుకోరు కదా అసలు మీ పూర్తి పేరు కూడా వాడుకోరు ధర్మ తేజలో ధర్మం తీసేసి తేజను మాత్రమే కానీ ధర్మం అనేది పాటిస్తా ధర్మాన్ని పాటిస్తాడు ధర్మం తప్పను యాక్టర్స్కి ఎంతమంది అమెరికన్ దగ్గర నుంచి అట్లా అక్షయ్ కుమార్ అక్షయ్ కుమార్తో సంఘర్షం అనుకుంటా కదా అవునండి ఇంతమంది మీకు మీకు అభిమాన నటుడు ఎవరంటారు మీరు పనిచేసిన అంటే అటు సినిమాటోగ్రాఫర్గా కానివ్వండి డైరెక్టర్గా కానివ్వండి సినిమాటోగ్రాఫర్గా ఆమిర్ ఖాన్ బాగా అసిస్టెంట్గా చేసినప్పుడు రజనీకాంత్ కమలాసన్ శివాజీ గణేశన్ ఓకే అసిస్టెంట్గా చేసినప్పుడు రజనీకాంత్తో ఏ సినిమా చేశారండి ఓ చాలా సినిమాలు అసిస్టెంట్గా ఉన్నప్పుడు ఓకే
కమలాసన్ గారితో ఒకటి చేశాను, భాగ్యరాజ్తో ఒకటి చేశాను అసిస్టెంట్. శివాజీ గణేషన్ గారితో ఒకటి చేశాను అసిస్టెంట్లో. కెమెరామెన్గా చేసినప్పుడు అగ్నే నాగేశ్వరరావు గారితో ఒకటి చేశాను కెమెరామెన్గా. అగ్నే నాగేశ్వరరావు గారితో కూడా సూపర్ టైమింగ్, అసలు ఫెంటాస్టిక్ టైమింగ్. ఆ రేంజ్ యాక్టర్లు రావట్లేదు ఇప్పుడు. ఆమిర్ ఖాన్ మంచి యాక్టర్ సినిమాటోగ్రాఫర్గా. డైరెక్షన్గా చూస్తే మహేష్ బాబు మంచి యాక్టర్, కానీ నాకు రానా అంటే ఇష్టం. ఎందుకంటే డైలాగ్ నేను అనుకున్న డైలాగ్ కంటే పవర్ఫుల్గా ఉంది తను చెప్తుంటే. ఓకే. సో మహేష్ బాబు ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్. నాకు క్లోజ్ ఎవరంటే రానా. సో అంటే మీరుతో పనిచేసిన తర్వాత రానా క్లోజ్ అయ్యాడు మీకు, మహేష్ బాబు కొంచెం అవే వెళ్ళిపోయారు అనుకోవచ్చు. అవే వెళ్ళటం అంటే ఆ సినిమా వరకు పనిచేస్తారు, అప్పుడు క్లోజ్ అయితే కదా అవే వెళ్ళటానికి ఆయన వచ్చారు. ఆ టైంలో బాగా మీరు మహేష్ బాబుని మీతోటి మీరు ఆ జర్నీ ఏదైతే ఉందో అదంతా చాలా వరకు మేము దగ్గరగా చూసిన వాళ్ళం. నిజం సినిమాకి పనిచేసేటప్పుడు ఆ టైంలో అదే ఒక్కటి సినిమా రిలీజ్ అవ్వటం అప్పుడే కదా అదంతా జరిగింది. మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ అని చెప్పేసి షూటింగ్ అప్పుడే చెప్పా కంపల్సరీ నంది అవార్డు వస్తుంది. మీరు చెప్పిన మాట నిజమైంది. అంటే మహేష్ బాబు ఏంటంటే డైరెక్టర్స్ యాక్టర్, డైరెక్టర్ ఏం కావాలంటే అది ఇచ్చేస్తాడు. దాన్ని ఫుల్ ఫోకస్ చేసి కష్టపడి డైరెక్టర్ ఇది అడుగుతున్నాడు అది ఇచ్చేద్దామని ట్రై చేస్తాడు. నేను కన్ఫ్యూజ్ అయ్యేవాడిని అంతకుముందు కొత్తలతో చేసి 10 టేకులు 15 టేకులు అయ్యాయి. మహేష్ బాబు ఫస్ట్ టేకే చేసేవాడు. ఓకే. నువ్వు ఫస్ట్ టేకే చేయాలంటే నేను కన్ఫ్యూజ్ అయిపోతా. అంటే తను బై బర్త్ యాక్టర్, కృష్ణ గారు అబ్బాయి. నాకు కృష్ణ గారు అంటే బాగా రెస్పెక్ట్, ఇష్టం అన్నీ. ఓకే. కృష్ణ గారి సినిమాలు కూడా పనిచేశాను నేను అసిస్టెంట్గా. అయితే మంచి ర్యాపో ఉంది కృష్ణ గారితో మీకు? అసిస్టెంట్గా చేశాను. అసిస్టెంట్గా ఉన్నప్పుడు పక్కన దూరంగా ఉంటాం అంతే. ఓకే. ఆయన సూపర్, చాలా మంచి మంచి మనసున్న రియల్ సూపర్ స్టార్ అంటే ఆయన కొట్టే ఆ విషయంలో అమ్మో ఆయన కొట్టే మంచి యాక్టరే పొట్ల పొట్టడు కూడా. ఇంత బాగుంటుంది అంటే షూటింగ్ జరుగుతుంటే ఆనందంగా ఉంటుంది అందరికీ. అదే చిన్న కష్టం ప్రెషర్ కూడా ఉండదు ఆయనతో పనిచేస్తాం. పెట్టడం అంటారు ఆయన పెట్టడు పట్ట అయిపోద్ది షూటింగ్. చాలా మంచిది. అలాగే మీకు ఎన్టీఆర్ గారు అన్నా కూడా చాలా అభిమానం ఎక్కువ ఉంటాను. రీసెంట్గా ఆయన శత జయంతి కూడా జరుపుకున్నారు అందరూ కూడా. సో నాకు తెలిసి ఇట్లాంటి శత జయంతి జరుపుకున్న నటుడు ఎవరు ఇంత ఇంత ఘనంగా సంవత్సరం నుంచి జరుపుకుంటా వస్తూ ఉన్నా? సూపర్ యాక్టర్ కదా రామారావు గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అంటే రామారావు గారు ఏంటి అంటే యాక్టరు, డైరెక్టరు, రైటరు, అవును డైలాగ్ రైటరు, అసలు అన్ని కోణాలు అన్ని అన్ని ప్రొడ్యూసరు, మూడు పాత్రలు చేస్తూ తనే ప్రొడ్యూసర్ తనే డైరెక్టర్, అసలు అదొక అచీవ్మెంట్. నాగేశ్వరరావు గారు ఇంకో స్టైల్, ఆయన అదొక అచీవ్మెంట్. సోన్ బాబు గారు ఇంకో అచీవ్మెంట్. వీళ్ళందరితో పనిచేసి ఉన్నాను నేను అసిస్టెంట్లుగా కూడా. అదే. సో అదేమవుతుందంటే అవన్నీ వాళ్ళన్నీ చూసేటప్పటికీ అంత గొప్ప నటులు, లుక్ ఫేస్ కూడా భలే ఉంటుంది. ఒక్కొక్కళ్ళ ఫేస్ భలే ఉంటుంది. నాగేశ్వరరావు గారు కూడా భలే సంబంధం ఉండదు కానీ ఆ ఫేస్లో అందరూ స్మార్ట్గా ఉంటారు, అందరూ బాగుంటారు. మనకు సినిమాలకి వెళ్ళాలి అనిపించే లాగే ఫేస్లు అవి. అదే క్రౌడ్ పుల్లర్స్ వాళ్ళ ఫేస్ చూస్తేనే థియేటర్లోకి వెళ్ళిపోయే వాళ్ళం. మీకు ఆయన బయోపిక్ డైరెక్ట్ చేసే అవకాశం వచ్చిపోవటం మీకు అప్పుడు ఏమైనా కొంచెం బాధపడ్డారా? అలా జరగదు. నేనే కదా వదిలేసింది, మనం న్యాయం చేయలేము అని. ఎందుకంటే మీరు బాగా అభిమానించే వ్యక్తి కదా. చేద్దాం మళ్ళీ ఎప్పుడైనా చేస్తాం. అంటే మీ దృష్టిలో ఇంకా ఏమైనా ఉన్నారా, ఎవరైనా ఉన్నారా బయోపిక్లో ఆయన? అంటే ఎన్టీఆర్ గారు బయోపిక్ చేయాలని ఉంది. ఉంది, చేస్తారు కూడా? చేస్తాం. ఆల్రెడీ ఒక వచ్చేసింది, టూ పార్ట్స్ ఇద్దాం, గ్యాప్ ఇచ్చి చేద్దాం. ఎవరితో చేసే అంటే మీ దృష్టిలో ఉన్న వాళ్ళు ఎవరు ఆయన చూద్దాం. అదే అంటే మనం తీసే టైంకి ఎవరెవరు వస్తారో తెలియదు. చేస్తే వాళ్ళ ఫ్యామిలీ నుంచే చేయాలా? అంటే బయోపిక్కే చేయాలని కాదు. ఇప్పుడు హరికృష్ణ గారు మానవాడు ఉన్నాడు, జానకిరామ్ గారు, జానకిరామ్ అబ్బాయి, వాడి పేరు కూడా ఎన్టీఆర్. నాకు తెలిసే అతను నెక్స్ట్ స్టార్ అయ్యే లక్షణాలు ఉన్న అబ్బాయి. ఆల్రెడీ ఒక సినిమా చేశాడు అనుకుంటుంది. చేశాడు, చిన్న అబ్బాయి చేస్తున్నాడు కానీ తనకుంది, అవుతాడు అబ్బాయి, అవుతాడు కంపల్సరీ అవుతాడు. దాని తగ్గట్టుగా ట్రైన్ అవుతున్నాడు అనుకుంటా తను కూడా. ఏమీ తెలియదండి నాకు, నేను ఎన్టీఆర్ బయోపిక్కి ఒకరోజు షూట్ చేశాను అబ్బాయితో. అప్పుడు మీకు తెలిసిపోయింది ఇతను డెఫినెట్గా అవుతాడు. అది కాకుండా మీ దృష్టిలో ఇంకేమైనా ఉన్నాయో బయోపిక్లు చేయాలని? అంటే రామానాయుడు గారిది కూడా ఒక బయోపిక్ చేయగల ఇది ఉన్నా అని చెప్పేసి ఒకసారి మీరు మాట్లాడిన సందర్భం ఉందనుకుంటా. అసలు బయోపిక్ అది మొదలెట్టడం కుదరలా మనకెందుకు ఇంకా. అయ్యి రామారావు గారిని మొదలెట్టి ఇదైంది అని ఒక ఇది తప్ప ఇంకేమీ లేదు. సో తెలుగు సినిమా ఇప్పుడు ఏ ఫేజ్లో ఉందంటారు మీకు తెలుసు? ఇప్పుడు జరుగుతున్నటువంటి బెస్ట్ ఫేజ్లో ఉంది తెలుగు సినిమా. పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు బెస్ట్ ఫేజ్లో ఉంది.
కరోనా లాంటి ఒక పెద్ద అన్ని అన్నిటిని దాటేసి అన్నిటిని దాటేసి ఇప్పుడు హాలీవుడ్ సినిమా లెవెల్కి వెళ్ళిపోయింది తెలుగు సినిమా సో చాలా మంచిది జరిగింది ఇండియాలో టాప్ పొజిషన్ లో ఉంది తెలుగు సినిమా అదే ప్రతి నెల ఒక హిట్ అయితే వస్తుంది మిగతా భాషలకు రాట్లా తెలుగు సినిమా హాలీవుడ్ లెవెల్కి వెళ్ళింది ఆస్కార్ లెవెల్కి వెళ్ళింది ఒకటి దీన్ని కరెక్ట్గా సపోర్ట్ చేస్తున్న హెల్తీ మీడియా ఉంది మనకు తెలుగులో ఈ హెల్తీ మీడియా మిగతా భాషల్లో అంత లేదు నేను తమిళనాడులో చూస్తుంటా హిందీలో చూస్తుంటా అన్ని చోట్ల చూస్తుంటా కానీ ఇక్కడ మీడియా మాత్రం ఒక సద్విమర్శ ఒక ప్రాపర్ వేలో తీసుకెళ్తున్నారు అది చాలా అంటే కొంతమంది లాగేస్తుంటారు కొన్ని చోట్ల ఇక్కడ అందరూ వందకు వంద మంది మీడియా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని అట్లా ఒక్కటిగా పెట్టి తీసుకెళ్తున్నారు ఎందుకంటే అండి మనం ఎంత ఇది చేసినా పేపర్లో కరెక్ట్ న్యూస్లు రాలేదనుకోండి మీడియాలో అవును ఎంత అచీవ్ చేసినా వర్కౌట్ కాదు దాన్ని కరెక్ట్గా తీసుకెళ్ళి మీడియా కావాలి అది అదొక పెద్ద ప్లస్ తెలుగుకి తెలుగుకి సంబంధించి రాజమౌళిలో ఉంటాం ఒక ప్లస్ మంచి హెల్తీ మీడియా ఉంటాం ఒక ప్లస్ నాలెడ్జబుల్ మీడియా అంటే సినిమాని ప్రేమించే మీడియా తెలుగు మీడియా అంటే ఎక్కువ విమర్శలు చేసేసి ఏకేసే మీడియా కాదు భాగోపతి సినిమా బాగాలేదంటారు కానీ ఇక్కడ ఆ ఏకటం అంత ఉండదు తెలుగు వాళ్ళకి తెలుగు మీడియా ఎందుకు లాగే లేదు కొంచెం కన్స్ట్రక్టివ్ ఇదిగా ఉంటుంది తెలుగు దా అది పెద్ద ప్లస్ మనకి మిగతా ఎవరికి లేని గొప్ప అసెట్ అది దట్టు ఇంకోటి కూడా ఎవరికి ఇవ్వాల్సినటువంటి క్రెడిట్ వాళ్ళకి కరెక్ట్గా ఇస్తున్నారు ఒకవేళ తప్పు చేశారు బాగాలేదనుకోండి బాగాలేదని చెప్పేస్తున్నారు దాన్ని మ్యానిపులేట్ చేసి కాదు చెత్తది సూపర్ అని చెప్పడం కానీ సూపర్ది కోపంతో తక్కువ అని చెప్పడం కానీ అట్లా చేయరు ఇక్కడ మన తెలుగు మీడియం వరకు దానికి చాలా ఆనందం అన్నారు యాక్టర్లు మామూలుగా వాళ్లే శాసిస్తుంటారు ఇండస్ట్రీని అనే దాని నుంచి ఇవాళ దర్శకులు శాసించే స్థాయికి వచ్చింది సినిమా వచ్చింది రాజమౌళి లాంటి వాళ్ళు కానీ సుకుమార్ లాంటి వాళ్ళు కానీ సందీప్ వంగ కూడా మంచి సందీప్ వంగ కూడా ఇక్కడి నుంచి బాలీవుడ్కి వెళ్ళిపోయి అసలు అక్కడే ఇక సినిమాలు తీసే అంత లెవెల్కి అతను కూడా పేరు తెచ్చుకోవటం ఈ ఎంత డైరెక్టర్ను చూస్తే మీ మీ దర్శకులు ఈ స్థాయికి ఎదగటం చూస్తుంటే మీకేమనిపిస్తుంటుంది అదేం ఆలోచించిన ఎట్లా ఆలోచిస్తాం వాళ్ళు ఇలా ఉన్నారు మనం ఎట్లా ఉన్నాం అంటే ఒక అంటే పని డైరెక్టర్గా నేను చెప్పాను మీకు పని పాట లేను వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తుంటారు మన పని మనం బిజీగా చేసుకుంటున్నాం అనుకోండి ఏం తెలుసు ఇప్పుడు రామారావు గారు ఒకసారి వెళ్తున్నారంట బయోపిక్ రెడీ చేసినప్పుడు ఆయన కారులో వెళ్తున్నాడు పక్కన ఇంకో మనిషి ఉన్నారు ఇంకో పెద్ద ఆయన వెళ్తూ ఉంటే ఈయనకి ఆకలేసింది ఎదురుండే సైకిల్ మీద ఎవడో అమ్ముతున్నాడంట అమ్మేటప్పుడు అది కొనండి అన్నారు కొన్నారు తింటా ఉంటే ఈయన ఎవరో తెలుసా అంటే చూసి తెలియదండి ఆయన కారులోకి చూసి ఆయన ఎన్టీ రామారావు నాకు తెలియదండి నేను సినిమాలు చూడండి అని రామారావు గారు వాల్యూ తగ్గిందా తగ్గలా వాడు కష్టజీవి ఆడి జీవితంలో ఆడు ఉన్నాడు ఇటు ఎన్టీఆర్ ఉన్నాడా ఏమన్నారు ఆడి తెలియదు అలా ఉంటుంది ఇప్పుడు మనం బతుకు మనం బతికేటప్పుడు మన సినిమాలు మనం తీసుకుంటున్నాడు ఇంకోటి గురించి ఎందుకు ఆలోచించటం కదా రైట్ అది అది వాస్తవమే నేను మీకు తెలుసు కదా అసలు ఎవరి గురించి ఏం ఆలోచించాను నేను వాడు మంచోడు వెరీ గుడ్ ఆ సినిమా బాగుంది ఆ సినిమా బాగుందంటే మాత్రం ఓహో మంచి డైరెక్టర్ వచ్చాడు బాగా తీసాడు అంతవరకే మంచి అంటే సత్సంబంధాలు అందరూ డైరెక్టర్స్ నేను ఎవరి దగ్గరికి వెళ్ళను ఎవరి గురించి మాట్లాడను ఏ పార్టీకి వెళ్ళను ఏ ఫంక్షన్కి వెళ్ళను ఎప్పుడైనా ఏ సందర్భం కలిస్తే మాట్లాడుకోవటం అంతవరకే ఉంటుంది మీ జీవితం మీరు నాది నేను వెయిట్ చేసుకుంటూ వెళ్తుంటారు ఒకవేళ మా సినిమాకి ఎవరినైనా పలానా డైరెక్టర్ని అడుగు అంటే అడగను మన ఆడియో రిలీజ్కి రండి దీనికి రండి అని అడగమన్నారు అనుకోండి మీరు అసలు తీసుకురా బాధ్యత ఎవరిని ఎవరిని ఒక ఫేవర్ అడగను నాకు ఈ సాయం చేయండి అని అడగను ఓకే నా చేయి కింద ఉండకూడదు పైన ఏమి ఉండాలి నేనే సాయం చేయాలి అందరికీ తెలియదు ఇప్పుడు అప్పర్ హ్యాండ్గా ఉండాలి అప్పర్ హ్యాండ్ అని కాదు నేనే సాయం చేయాలి అందరికీ అంతే ఎవరి దగ్గర నుంచి సాయం తీసుకోకూడదు ఇది 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 మామూలు స్టేట్మెంట్ కాదు ఇది నా వల్లే అందరూ తినాలి నా వల్లే చాలామంది ఫ్యామిలీలు బతకాలి బతకాలి అనే స్వార్థం మంచి స్వార్థం అది నేను ఒకసారి అంటే గోపీచంద్ మన ఇద్దరం సినిమా కలిసి చేద్దాం అన్నాడు నేను ఫ్లాపుల్లో ఉన్నప్పుడు నేను చేయను అన్నా నేను కనుక ఇప్పుడు ఫ్లాపుల్లో ఉన్నప్పుడు నువ్వు హిట్లో ఉన్నప్పుడు నేను చేశానంటే నువ్వు నాకు సాయం చేసినట్టు నేను చేయను నేను హిట్ అయినాకు వస్తా అప్పుడు చేద్దాం మామూలుగా ఏ డైరెక్టర్ అయినా డౌన్లో ఉన్నాం చేస్తారని వెళ్ళిపోదాం అనుకుంటా అదే మనం చెప్పినప్పుడు వింటాడు మనం చెప్పినట్టు వింటారు అనేది కూడా ఒకటి ఉంటుంది మామూలుగా అంటే నేను గోపీచంద్ గురించి మాట్లాడుతాను తను మంచి అదనగా తను తన సంగతి తెలిసిందే కదా మనకి అదే ఇంతకు మీ అబ్బాయి ఎప్పుడు వస్తాడు హీరోగా వస్తాడని చెప్పేసి బాగా టాక్ వస్తాడు త్వరలో వస్తాడు అమితవ్ 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 ఏఎంఐటి ఓవి
ఈ పేరు ఎలా పెట్టారు అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి వెతికి పెట్టారు దీన్ని అమితం అంటే అమితమైన వెలుగునిచ్చేవాడు ఓకే అమితమైన వెలుగునిచ్చేవాడు అని వెలుగునిచ్చేవాడు బుద్ధుడు అనొచ్చు సూర్యుడు అనొచ్చు తేజ కూడా సూర్యుడే అవును ప్రకాశవంతం తేజం సో అంటే తను సినిమాకి సంబంధించినటువంటి ఆ శిక్షణ ఏమైనా తీసుకున్నాడా నటనకి సంబంధించి అంటే స్క్రీన్ ప్లే రైటింగ్ డైరెక్షన్ సో మీరే తీసుకొచ్చే అవకాశం ఉందా అంటే మీరు అంటే నేను వేరే కనుకో ఈ క్షణంలో నేను తీసుకొద్దాం అనుకుంటున్నా అనుకుంటున్నారు అదే ఇంకెవరైనా డైరెక్టర్ వచ్చి లేదు నేను ఇస్తాను నా కథ అన్ని వాళ్ళిద్దరికి కుదిరింది అనుకోండి వాళ్ళు చేసుకున్నా ఓకే అదే సో ఎదురు మీరేం ఇబ్బంది ఎట్లాంటి ఇది చేయరు కాబట్టి ఇంకోళ్ళ జీవితాల్లో రీల్స్ రూల్స్ పెట్టండి నేను అదే అది కొడుకైనా సరే ఇంకెవరైనా ఎవరైనా సరే ఈ ఇలాంటి తేజ ఇంటి దగ్గర ఎలా ఉంటాడు మాకేంటంటే మా ఇంట్లో టీవీ లేదు స్టిల్ క్రికెట్ క్రికెట్ ఏమీ చూడం న్యూస్లు చూడం ఓకే సో అందరం వెళ్ళి ఒక అరగంట మాట్లాడుకుంటా భోజనాలు చేస్తాం అంతే అందరం కలిసి అప్పుడే అప్పుడే కథలు చెప్తాను నేను దిగిపోయే కథలు ఇవన్నీ విన్నప్పుడు బాగుంటే బాగుందంటారు బాగోపోతే ఇది ఇంకో ఫ్లాప్ అని చెప్తారు ఎలా కాలక్షేపం అవుతుంటే మీరు ఓకే అండి పుస్తకాలు చదువుకుంటాం పుస్తకాలు చదువుతారా మీ ఆవిడ కూడా పుస్తకాలు చదువుతుంది మెడిటేషన్ ఫిలాసఫీ మా పిల్లలందరూ అందరూ చదువుతారు మా ఇల్లు సైలెంట్గా ఉంటుంది మా కుక్కలు కూడా అరవు సైలెంట్ ఫ్యామిలీ అనమాట సో అందరు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు బట్ కలిసి ఉంటారు అంతే కదా ఒకరి కోసం ఒకరు ఉంటారు నాన్నకి హెల్ప్ చేస్తుంటారా ఏ విషయాలని మీరు ఏమైనా కావాలంటే అసలు అడగరా అంటే ఈ ప్రశ్న కూడా మళ్ళీ అడగడం మనకు కరెక్టా కాదా కూడా తెలియదు నాకు అంత భయపెట్టేసాను నేను మామూలుగా కథ కథలు చెప్తుంటా ఓకే ఈ కథ ఇది 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 సో వాళ్ళు కనెక్ట్ అవుతుందా లేదో చూసుకుంటారు అలా ఉంటుంది అసలు వాళ్ళు కథ వింటారు ఏంటి బాగుంది బాగాలేదు ఓకే బాగుందని మాకు నచ్చలేదు అని చెప్తారు ఈ సినిమా కూడా చూపించాం అహింస చూపించా వాళ్ళందరూ చూశారు వాళ్ళు బాగుంది హిట్ అవుద్ది మీ యొక్క వర్క్ నచ్చేసింది వాళ్ళకి ఈ సినిమా ఆడొద్ది సినిమా చాలా సంతోషం తేజ గారు సో చాలాసేపు నేను అడిగినటువంటి మంచి ప్రశ్నలు కానివ్వండి లేకపోతే తలతిక్క ప్రశ్న అనుకోండి అన్నిటికీ మీదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు సో అహింస సినిమా అంటే హింసను ఎక్కువగా చూపిస్తున్నట్టు రక్తాన్ని ఎక్కువగా చూపిస్తున్నట్టు ఈ అహింస సినిమా తేజ గారి మళ్ళీ దర్శకుడిగా ఒక మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ